जीवो काफील तो वस्ता अभी मेमकोचारा अस्ता सिग्गु यग्गुंडल सत्यनारायण माटाड़ते नी की आ रोज आर वकरा शासन सभ्युगा उन्नटुवंटि संदर्भंलो अक्विजिशन चेयडं जरिगिंदि आ क्रमंलोने नी अंदरिकी तेलुसु आ रोज गोल्लपल्लिकि रिजर्वायर्कि नीळ्लु वच्चायि नीळ्लु वच्चिन तर्वात दक्षिण कोरियाकु चेंदिनटुवंटि కియా సంస్థ ప్రతినిధులంతా కూడా అక్కడికి రావడం అదేవిధంగా పరిశీలించడం ల్యాండ్ని అంతా కూడా యాక్సెప్ట్ చేసి నీళ్లు కూడా ఎన్ని రోజుల్లో తాగలుగుతారు అని చెప్పినప్పుడు దాదాపు 6 నెలలు మాత్రమే టైం ఇచ్చాం ఆ టైంలోనే కియా ప్రతినిధులు వచ్చి డ్యామ్ పరిశీలించి వాటర్ వచ్చింది చాలా సంతోషం తప్పకుండా ఈ పరిశ్రమను తీసుకొస్తామని ఆ పరిశ్రమని తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి యొక్క కాయ కష్టంతోనే ఆ పరిశ్రమ వచ్చింది అనే దానికి తార్కణాలు ఉన్నాయి జీవోలు ఉన్నాయి పబ్లిక్ ఉంది కానీ మీ నాయకుడు ఆ ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనంతపూర్లో ఒక సమావేశం ఉంటే ఆ సమావేశం చూసుకొని కియా పరిశ్రమ దగ్గరికి వచ్చి మీకు రైతులందరూ కూడా 15 లక్షల రూపాయలు ఇచ్చారు రికార్డ్ ఏడు రాష్ట్రంలో అప్పటికి ఎక్కడ కూడా 15 లక్షల రూపాయల ఎకరానికి ఇప్పించినటువంటి ఘనత లేదు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నేను శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే 15 లక్షల రూపాయలు రైతాంగానికి ఇచ్చాం అయినా మీకు ఏదో తక్కువ ఇచ్చారు అదేవిధంగా మీరు ఈ భూమిని రిటర్న్ ఇప్పిస్తాను నేను అధికారం లేకొస్తానని చెప్పారు సిగ్గు చూడండి అలా శంకరనారాయణ ఆ మాట అన్నాడా లేదా రా పోదాంరా ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పడతా ఉన్నాం ఆ కొండ మీద పోయి ప్రమాణం చేస్తాం లేకపోతే ఊరువాకల ఆంజనేయ స్వామి గుడి దగ్గర పోయి ప్రమాణం చేస్తాం సిగ్గు ఎగ్గు ఉండాలి ఏదైనా కమిట్మెంట్ ఉండి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఆయకడ ఆ విధంగా వ్యవహరించారు అది అందరికీ తెలుసు తర్వాత క్రమంలోనే 13,000 కోట్ల రూపాయలు వెచ్చించి కియా పరిశ్రమ సర్వేగంగా దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేయడం తద్వారా దాదాపు 50,000 ఉద్యోగాలు వచ్చాయంటే అచ్చంద్రబాబు నాయుడు గారి ఘనత